కార్పొరేట్ సంస్థల అనుకూలంగా ఉన్న లేబర్ కోడ్స్ ను తిరస్కరిస్తూ రెండు రోజులు కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సిఐటియు ఏఐటియుసి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో భాగంగా ఈ ఎస్కోటలో కూడా ఏఐటిసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ బంద్ నిర్వహించబడతా ఉంది. ఈ బంద్లో అంగన్వాడి, ఆశ అలాగే మధ్యాహ్న భోజనం, అమాలీస్, ఆటో వర్కర్స్, అమాలీలు అలాగే గ్యాస్ వర్కర్స్ అనేక సంఘాల వాళ్ళు ఈ యొక్క బంద్లో పాల్గొన్నారు. ఈ యొక్క బంద్ జయప్రదమైందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. బోడీ అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలైంది. 7 సంవత్సరాల్లో ఇది 5వ సమ్మె ఇవాళ దేశవ్యాప్తంగా జరగడం, ఇవాళ ఏదో 5 రాష్ట్రాల ఉప ఎన్నికల్లో మేము గెలిచాం గనక మేము ఏది చేసినా చెల్లుతుంది అనేటటువంటి పద్ధతుల్లో మోడీ వ్యవహరిస్తున్నాడు. దీన్ని పూర్తిగా కమ్యూనిస్టులు, వాటి అనుబంధ సంఘాలు, ఇతర ప్రజాస్వామ్య లౌకికవాదులంతా కూడా దీన్ని తిప్పికొడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజల మీద భారాలు మోపుతూ ఉన్నారు. ప్రజలకు కావలసినటువంటి అనేక సౌకర్యాలను కోతలు విధిస్తూ ఉన్నారు. ఇవాళ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నటువంటి మోడీ ఇవాళ కరోనా వచ్చిన తర్వాత సుమారు 5 కోట్ల మందిని నిరుద్యోగులుగా చేశాడు. దీనికి సమాధానం చెప్పమంటే పార్లమెంట్లో చెప్పటం లేదు.